క్రేజీ న్యూస్. ఇవాల్టి హిస్టారికల్ ప్లేసెస్ లో ఎలిఫెంటా గుహల గురించి తెలుసుకుందాం. గుహలు మహారాష్ట్రలోని ఘారాపురి ద్వీపంలో గలవు. దీనికి ఆ పేరు పోర్చుగీస్ వారు పెట్టారు. 1987లో యునెస్కో వారు దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. దీనిని దేశ విదేశాల యాత్రికులు సందర్శించారు. ఈ మధ్య కాలంలో యాత్రికులు వీటి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దీనిలో గల విగ్రహాల ముఖాకృతులను మార్చివేశారు. 9వ శతాబ్దం 13వ శతాబ్దాల మధ్య కాలంలో సిల్హార రాజులు దీనిని నిర్మించారు. కొన్ని విగ్రహాలు రాష్ట్ర కూటులు నిర్మించారు. త్రిమూర్తి విగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలను పోలి ఉంది. నటరాజ సదాశివుని అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్ట్ర కూటాల కలలకు ప్రతీక. ఈ రాతిలో చెక్కబడిన మందిర సముదాయం 60,000 చదరపు విస్తీర్ణం కలిగి ఉంది. దీని అందు ముఖ్యమైన హాలు 2 ప్రక్క హాలు, ప్రాంగణం, 2 ఇతర క్షేత్రాలు గలవు. ఇందు సుందరమైన శిల్పాలు, శివాలయం ఉన్నాయి. ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి. ఇందులోని ప్రముఖ విగ్రహం సదాశివుని విగ్రహం. ఉత్తర దక్షిణ అక్షంలో 20 అడుగుల ఎత్తులో త్రిముఖంతో కూడి పంచముఖ శివుణ్ణి పోలి ఉంది. హిందూ లేదా బౌద్ధ రికార్డుల్లో ఈ ద్వీపం పురాతన చరిత్ర తెలియదు. పురావస్తు అధ్యయనాలు ఈ చిన్న ద్వీపానికి చెందిన గొప్ప సాంస్కృతిక గతానికి సాక్ష్యంగా అనేక అవశేషాలను కనుగొన్నారు. బహుశా క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటికి మానవ స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవించారనడానికి ఆధారాలున్నాయి. బ్రాహ్మణులు ద్వీపానికి రాకముందు ఎలిఫెంటా ప్రాంతాన్ని మొట్టమొదట హినాయన బౌద్ధులు ఆక్రమించారు. బహుశా క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో 7 చిన్న స్థూపాలతో బుద్ధుడికి పెద్ద స్థూపాన్ని నిర్మించి దాని చుట్టూ 7 చిన్న స్థూపాలతో అభివృద్ధి చేశారు. ఈ ద్వీపంలో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటి క్షత్రపాల నాణ్యాలు కనుగొనబడ్డాయి. గుప్త సామ్రాజ్యం యుగంలో ప్రాంతీయ చరిత్ర గురించి మొట్టమొదట నమోదు చేయబడింది. అయితే ఇవి గుహలను స్పష్టంగా ప్రస్తావించలేదు. ఇది ఎలిఫెంటా గుహలను నిర్మించిన శతాబ్దం గురించిన చారిత్రాత్మక వివాదానికి దారితీసింది. అవి 5వ శతాబ్దం చివరి నుండి 8వ శతాబ్దం చివరి వరకు ఉన్న మధ్య కాలంలో నిర్మించబడినట్లు భావించబడింది. ఎక్కువగా దక్కన్ ప్రాంతంలోని ఇతర గుహ దేవాలయాల డేటింగ్ ఆధారంగా ఈ గుహల నిర్మాణ కాలం నిర్ణయించబడింది. 7వ శతాబ్దంలో లేదా తర్వాత కాలంలో ఈ గుహలను రాష్ట్ర కూటులు నిర్మించారని వలస రాజ్యాల చరిత్రకారులు సూచించారు. ఇది ఎల్లోరా గుహలతో కొన్ని సారూప్యతలు ఉన్నట్లు భావించబడుతుంది. ఈ సిద్ధాంతం తరువాత కనుగొన్న ఆధారాల ద్వారా ఖండించబడింది. చూసారుగా ఎలిఫెంటా గుహల యొక్క ప్రత్యేకతలు, అక్కడున్న వింతలు. చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.